డీటెయిల్స్ చూస్తే ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన వైఎస్ షర్మిల 72 గంటల దీక్ష ముగిసింది. రవీంద్ర నాయక్ భార్య కొడుకు చేతుల మీదుగా షర్మిల దీక్ష విరమించారు. సందర్భంగా నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులను షర్మిల ఓదార్చారు. రవీంద్ర నాయక్ భార్య కొప్పుల రాజు తల్లి మురళి ముదిరాజు తల్లికి 50,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. దీక్ష శిబిరంలో షర్మిల మాట్లాడారు. కేసీఆర్ సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగులవి ప్రభుత్వ హత్యలు కావా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు మాయం చేపెట్టి నిరుద్యోగులను నిలువున ముంచారని కూడా మండిపడ్డారు. తన రాజకీయ స్వలాభం కోసం కొత్త జిల్లాను ఏర్పాటు చేసిన కేసీఆర్ 385,000 ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాకముందు ఒక మాట అన్నారు, ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉండవు అని. ఆయన ఏదో గొప్పవాడు అనుకుని మనమంతా ఆ కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేస్తాడేమో అని మనం అనుకున్నాం. కానీ ఆయన భాషలో ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉండవు, అందరినీ తొలగిస్తానని ఇప్పుడు అర్థమవుతుంది. 10 జిల్లాలున్న తెలంగాణను 33 జిల్లాలుగా చేశాడు ఆయన రాజకీయ లబ్ధి కోసం. అలా చేసినప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఫంక్షనింగ్ కని ఆ సిబ్బంది అవసరమా లేదా? అన్ని డిపార్ట్మెంట్స్లో సిబ్బంది భర్తీ చేస్తే నింపాల్సిన ఉద్యోగాలు 191,000 కాదు 385,000 అని ఒక రిపోర్టు చెప్తుంది. ఎందుకు భర్తీ చేయటం లేదు? సీఎం చేతిలో ఉన్న పని ఎందుకు భర్తీ చేయటం లేదు? మీ రాజకీయాల స్వార్థం కోసము జిల్లాలను వేరు చేస్తే సరిపోతుందా? ఎందుకు భర్తీ చేయటం లేదు? పబ్లిక్ సర్వీస్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండాల్సిన సభ్యులు 10 మంది, చైర్మన్ ఒకడు. ఈ కమిషనే నియామకాలు చేస్తుంది. నియామకాలు చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే సభ్యులు లేరు, అందరికీ కలిపి ఒక్కడున్నాడు. దీంట్లోనే నియామకాలు లేవు, ఇంకా వాళ్ళు మిగతా నియామకాలు నింపుతారని భరోసా ఎలా కల్పిస్తున్నాడు సీఎం గారు? నాకు అర్థమవుతుంది ఈ తల్లిదండ్రుల క్షోభ, నాకు అర్థమవుతుంది. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత నరక వేదన అనుభవిస్తున్నాయో నాకు అర్థమవుతుంది. ఉద్యోగాలు దొరక్క రోడ్ల మీద తిరుగుతూ ఇంటికి వెళ్తే ఉద్యోగం ఏమైంది అని అడుగుతారని ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి, ఆ నిరుద్యోగుల పరిస్థితి, వాళ్ళు అనుభవించే నరకము నాకు అర్థం అవుతుంది. కనుకనే చెప్తున్నా, 3 రోజులు చేసిన నిరాహార దీక్షతో ఆపేది లేదు. ప్రతి జిల్లాలో మా నాయకులు, మా కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కరోనా